వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు అరటి పనులతో ఈ విధంగా హల్వా ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇక ఏ పిండి వాడకుండానే అరటి పనులతోనే ఈ విధంగా హల్వాని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ హల్వా నోట్లో వేసుకుంటేనే మెల్ట్ అయిపోయేలా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాము ముందుగా బాగా పండిన అరటిపండ్లను మీడియం సైజులో ఉన్నవి ఒక ఆరు తీసుకున్నానండి ఈ విధంగా బాగా పండిన అరటిపళ్ళను తీయేసుకుని పై తొక్కు తీయేసుకొని ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ అరటిపండి ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీయేసుకొని అందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు షుగర్ వేసుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా షుగర్ తగ్గించి వేసుకుంటున్నానండి నేను ముందు రోజు బాదుషా చేసినప్పుడు షుగర్ సిరప్ అనేది మిగిలిందండి ఆ సిరప్ని ఇందులో వేసుకుంటున్నాను ఈ విధంగా బాదుషా జాంగ్రీలు జిలేబీలు ప్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ విధంగా పాకం మిగులుతుంది కదా అది ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అండి వేయసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడిన తర్వాత ఇందులో మనము జీడిపప్పు కానీ పప్పు ముక్కలు కానీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మడనివ్వకుండా లైట్గా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ హల్వాకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో నెయ్యి ఉంటుంది కదండి ఈ కడాయిలోనే ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న అరటిపండ్ల మిక్చర్ని ఇందులో వేసుకుంటున్నాను ఈ విధంగా వేయసుకొని మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ లోపు మనము ఒక మౌల్డ్కి నెయ్యి రాసి రెడీగా పెట్టుకోవాలండి ఈ హల్వా పూర్తయిన తర్వాత అందులో వేసుకోవడానికి ఈ విధంగా మనము బర్ఫీల్లా అయినా కట్ అండి లేకుంటే అలాగే కప్పులో వేసుకుని అయినా తినవి హల్వాని వేడివేడిగా తినచ్చు చల్లారిన తర్వాత బర్ఫీల్లాగా తినచ్చండి ఇప్పుడు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కాబట్టి ఇక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అంతే ఇలా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలాగే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే దగ్గర పడుతూ ఉంటుందండి అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ హల్వా అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా ఇందులో ఒక చిట్కా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వన్ టీ స్పూన్ వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకున్న మిక్చర్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకున్నానండి ఆ విధంగా కలిపిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయించండి మంచి కలర్ కోసం అలా వేసాను ఒక చిటక మాత్రమే వేసానండి ఇష్టమైతే కొద్దిగా ఏలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు కడాయికి సపరేట్ అయింది కదా అలాగే మనం వేసుకున్న నెయ్యి కూడా లైట్గా పక్కకు తెలుస్తుందండి ఈ విధంగా వచ్చినప్పుడు మనము ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్లేకి ఈ హల్వాని వేసుకోవాలి చూసారు కదా కడాయికి ఎక్కడే కానీ అంటుకోకుండా ఎంత బాగా నీట్గా వచ్చేసిందో చాలా ఈజీగా మనము అరటి పనులతో ఈ విధంగా టేస్టీ టేస్టీగా ఉండే హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అది కూడా కే పిండి వాడకుండానే కేవలం అరటి పనులతోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎవరైనా సరే ఈ వీడియో ఒకసారి చూసారంటే చాలా బాగా చేయగలరండి చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా మౌల్లో ఒక స్పూన్కి నీరు రాసుకొని మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నానండి ఇప్పుడు పూర్తిగా చల్లారిని ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మనము వీటిని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకొని కట్ చేసుకోవచ్చు లేకుంటే ఇందులో అయినా కట్ అండి నేనైతే ఒక ప్లేట్లోకి రివర్స్ చేసి వేసుకుంటున్నాను పైన ఈ విధంగా తట్టామంటే వచ్చేస్తుందండి ఒక్కోసారి రానప్పుడు చుట్టూ కూడా ఎడ్జెస్ట్ని కదిలించామంటే చాక్తో నీట్గా ఉడొచ్చేస్తుంది ఇప్పుడు మనము నచ్చిన సైజులో నచ్చిన షేప్లో మనము బర్ఫీలుగా కట్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా వరకు వద్దు అనుకుంటే మనము వేడివేడిగా కూడా కప్పులో వేసుకొని స్పూన్తో తినేయించండి చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మనము నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనము హల్వాని బాగా పండిన పండ్లతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం చాలా తక్కువ టైంలోని ఈ విధంగా హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్